Hi, Us. Welcome to Vijay Brothers. Manam ee roju Lilin Soft Silk lo chustunnamandi. ఫస్ట్ సారీ వచ్చేసి మనకు మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి. ఫస్ట్ మనకు పై బోర్డర్ చూసుకున్నట్టు ఒక 3 ఇంచెస్ కడే బోర్డర్ తీసుకున్నాం. ఒక కాంట్రాస్ట్ కలర్తో మనకు సారీ మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి మంచి స్కై బ్లూ కలర్లో మనకు ఫ్లోరల్ ప్రింట్ కంటిన్యూ తీసుకున్నామండి. మనకు కింద బోర్డర్ చూసుకున్నట్టయితే మనకు 8 ఇంచెస్ కడే బోర్డర్ అనేది హెవీగా తీసుకున్నామండి. ఒక కాంట్రాస్ట్ కలర్తో దీని సారీ మనకు పళ్ళు చూసినట్టయితే 1 మీటర్ వచ్చేసి మనకు ఓన్లీ కడ్డీ లైన్స్ అనేది కాంట్రాస్ట్ కలర్తో తీసుకున్నామండి. ఓవరాల్గా మనకు సారీ మొత్తం అనేది పళ్ళు మొత్తం ఇలాగే వస్తుంది. దీని బ్లౌజ్ అనేది కూడా చూసినట్టయితే ఒక కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అండి. దీని బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ వస్తుంది. ఇంత హెవీ దీని కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 1300 అండి. దీనిలో మనం ఏంటంటే ఇంకొక డిజైన్ అనేది చూస్తాం. నెక్స్ట్ ఇంకొక డిజైన్ వచ్చేసి మీకు మంచి గ్రే కలర్ కాంబినేషన్ పైన మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. మనకు పై బోర్డర్ చూసినట్టయితే సేమ్ ఇంతకుముందు మనకు సారీలో చూసాం కదా 3 ఇంచెస్ కడీ బోర్డర్. ఓవరాల్గా మనకు సారీ మొత్తం అనేది కంటిన్యూ ఫ్లోరల్ ప్రింట్ ఒక టిష్యూలో తీసుకున్నామండి. సాఫ్ట్ సిల్క్ మెటీరియల్లో లినిన్లో ఇది వచ్చేసి మనకు కింది బోర్డర్ చూసుకున్నట్టయితే మనకు సేమ్ 8 ఇంచెస్ మాత్రం కడీ బోర్డర్ తీసుకున్నాం. అటు ఇటు వచ్చి మనకు ఎడ్జ్ వచ్చేసి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్తో తీసుకున్నామండి. దీని పళ్ళు చూసుకున్నట్టయితే 1 మీటర్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ కలర్తో వస్తుంది. కాంట్రాస్ట్ కలర్తో కూడా మనకు పళ్ళు అనేది ఒక లైన్స్ టైప్లో కంటిన్యూగా ఇచ్చాడండి. దీని బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్టయితే మంచి కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు 1300 అండి. దీంట్లోనే మనం ఇంకొక ప్రింట్ అనేది చూద్దాం. దీంట్లోనే వచ్చేసి మనకు మంచి లైట్ క్రీమ్ కలర్ తీసుకున్నామండి. క్రీమ్ కలర్ పైన కాంట్రాస్ట్ మంచి రౌని కలర్ పింక్ తీసుకున్నాం. ఓవరాల్గా మనకు బాడీ పార్ట్ చూసుకున్నట్టయితే కంటిన్యూ ఒక లీఫ్ డిజైనింగ్ ఒక ఫ్లవర్ డిజైనింగ్ అనేది ఓవరాల్గా సారీ మొత్తం అనేది కంటిన్యూ వస్తుంది. దీని వచ్చేసి మనకు కింద బోర్డర్ పార్ట్ చూసుకున్నట్టయితే 8 ఇంచెస్ మాత్రం కడీ బోర్డర్ అండ్ కాంట్రాస్ట్ కలర్తో తీసుకున్నామండి. దీని పళ్ళు పార్ట్ దీని పళ్ళు చూసుకున్నట్టయితే మంచి రాణి పింక్తో వచ్చింది. రాణి పింక్ మనం అటు ఇటు మనం మనకు లైన్స్ తీసుకొని మిడిల్ లైన్స్ తీసుకొని ఓవరాల్గా దీని బ్లౌజ్ కూడా వచ్చేసి మంచి రాణి పింక్లో వస్తుందండి. దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు చాలా రీజనబుల్లోనే ఉంటుందండి. 1300 రూపీసే అండి. నెక్స్ట్ ఇంకొక కలర్ చూద్దాం. ఇంకొక కలర్లో మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. బోర్డర్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకు మిడిల్ పార్ట్ మొత్తం అనేది ఓవరాల్గా క్రీమ్ కలర్తోనే లీఫ్ డిజైన్ ఒక ఫ్లవర్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్తో తీసుకున్నాం. మనకు కింది బోర్డర్ కూడా సేమ్ కంటిన్యూగా అలాగే 8 ఇంచెస్ బోర్డర్ తీసుకున్నామండి. దీన్ని మనకు పళ్ళు పార్ట్ చూసుకున్నట్టయితే ఓవరాల్గా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్తో తీసుకున్నామండి. దీని పళ్ళు కూడా సింపుల్గా ఉంటుంది. దీని బ్లౌజ్ వచ్చేసి కూడా కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్తో వస్తుందండి. దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు ఓన్లీ 1300 రూపీస్. నెక్స్ట్ దీంట్లోనే కలంకారీ స్టైల్లో చూస్తున్నామండి. ఇప్పుడు కలంకారీ ప్రింట్ దీంట్లోనే మనకు కలంకారీలో ఒక పై బోర్డర్ చూసుకున్న రెడ్ కలర్ కాంట్రాస్ట్ కలర్తో 3 ఇంచెస్ బోర్డర్ తీసుకున్నామండి. ఓవరాల్గా మనకు మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఒక కలంకారీ ప్రింట్ అనేది తీసుకున్నాం. మనకు కింది బోర్డర్ కూడా వచ్చేసి మనకు 8 ఇంచెస్ బోర్డర్ తీసుకున్నామండి. ఓవరాల్గా మనకు సారీ మొత్తం కంటిన్యూ బోర్డర్ వచ్చేసి దీన్ని పళ్ళు పాటు చూసుకున్నట్టయితే మనకు కలంకారీ ఇంత హెవీ డిజైన్ ఇచ్చారు కాబట్టి పళ్ళు పాటు అనేది కూడా మనకు సింపుల్గా తీసుకున్నామండి. పళ్ళు సింపుల్గా తీసుకొని మనకు వచ్చేసి మనకు బ్లౌజ్ వచ్చేసి కూడా మనకు కాంట్రాస్ట్ కలర్తో వస్తుంది. దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు 1300 రూపీస్ అండి. దీంట్లో మనకు ఇంకేందంటే ఇంకొక కలర్ అనేది అవైలబుల్ అని చూపిస్తాను. దీంట్లోనే మంచి మనకు లైట్ మంచి బే రాణి పింక్లో వస్తుందండి. రాణి పింక్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. మనకు మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే ఓవరాల్గా పింక్ కలర్లో మనకు క్రీమ్ కలర్తో కలంకారీ ప్రింట్ అనేది తీసుకున్నాం. మనకు బోర్డర్ పార్ట్ వచ్చేసి కూడా హెవీగా కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నామండి. దీని పళ్ళు చూసుకున్నట్టయితే చాలా సింపుల్గా పళ్ళు ఇచ్చామండి. ఓవరాల్ మనం హెవీ ప్రింట్ ఇచ్చాం కాబట్టి దీని పళ్ళు పార్ట్ చూసుకున్నట్టు సింపుల్గా ఒక లైన్స్తో ఇచ్చామండి. దీని బ్లౌజ్ కూడా వచ్చేసి మనకు కాంట్రాస్ట్ కలర్తో మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్తో వస్తుందండి. దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు ఓన్లీ 1300 రూపీస్ అండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక సారీ కూడా మంచి రాయల్ బ్లూ అనే రాణి పింక్ అనేది కలర్ తీసుకున్నామండి. కలంకారీ మంచి కలంకారీ ప్రింట్లో మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి రాయల్ బ్లూ మన కలంకారీ ప్రింట్ అనేది ఒక క్రీమ్ కలర్తో తీసుకున్నామండి. ఓవరాల్గా మనకు బోర్డర్ పార్ట్ కింద బోర్డర్ చూసుకున్నట్టు హెవీ బోర్డర్ అనేది తీసుకున్నాం. కడ్డీ బోర్డర్లో మనకు దీని పళ్ళు పార్ట్ కూడా వచ్చేసి మనకు దీని పళ్ళు కూడా వచ్చేసి మంచి రాణి కలర్తో తీసుకున్నామండి. దీని బ్లౌజ్ వచ్చేసి కూడా మనకు కాంట్రాస్ట్ మనకు రాణి పింక్లో వస్తుందండి. ఇంకొక సారీ చూస్తున్నామండి. ఇంకొక సారీ చూసినట్టుగా మనకు బోర్డర్ వచ్చేసి మనకు 3 ఇంచెస్ బోర్డర్ ఓన్లీ కడీ బోర్డర్ అనేది తీసుకున్నాం. ఓవరాల్గా మనకు సారీ మిడిల్ పార్ట్ మొత్తం ఓవరాల్గా ఫ్లోరల్ ప్రింట్ అనేది
కంటిన్యూగా తీసుకున్నాండి. ఆ ఫ్లోరల్ ప్రింట్ కూడా ఒక కాంట్రాస్ట్ కలర్తో ఒక పింక్ కలర్, ఒక బ్లూ కలర్, ఒక గ్రీన్ గ్రీన్ కలర్ ఫ్లవర్తో తీసుకున్నా. ఓవరాల్గా శారీ మొత్తం అనేది కూడా కంటిన్యూ ఇలాగే వస్తుందండి. ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. దీని పళ్ళు చూసుకున్నట్టు మనకు ఆఫ్ ఇది హాఫ్ మీటర్ పళ్ళు అనేది ఒక లైన్స్తో తీసుకున్నామండి కాంట్రాస్ట్ కలర్. దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకు పళ్ళు ఎలా వస్తుందో దీనికి బ్లౌజ్ అనేది కూడా సెల్ఫ్లోనే వస్తుందండి. దీని కాస్ట్ వచ్చేసి మనకు 1630 రూపీస్ అండి. దీంట్లో ఇంకొక సారీ చూద్దాం. దీంట్లో మంచి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. బేబీ పింక్ కాంబినేషన్లో ఓవరాల్గా మనకు శారీ మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి ఒక ఫ్లోరల్ ప్రింట్లో హెవీగా తీసుకున్నామండి. దీని ఓవరాల్ శారీ మొత్తం అనేది కంటిన్యూ ఇలాగే ఉంటుంది. దీని పళ్ళు పార్ట్ చూసుకున్నట్టయితే ఒక కాంట్రాస్ట్ సిల్వర్ లైన్స్తో జరీ అనేది తీసుకున్నామండి. దీని శారీ కాస్ట్ కూడా వచ్చేసి మనకు 1630 రూపీస్ అండి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. దాంట్లోనే ఇంకొక శారీ వచ్చేసి మంచి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నామండి. ఓవరాల్గా మనకు మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే కంటిన్యూ ఫ్లోరల్ ప్రింట్లోనే కాంట్రాస్ట్ కలర్తోనే తీసుకున్నాం ఫ్లోరల్. దీని పళ్ళు కూడా మనకు హాఫ్ మీటర్తో హెవీగా సిల్వర్ లైన్స్తో తీసుకున్నామండి. దీని బ్లౌజ్ వచ్చేసి కూడా మనకు సెల్ప్ కలర్తోనే బ్లౌజ్ వస్తుందండి. దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు 1630 రూపీస్. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ గ్రీన్లో ఇంకొక శారీ చూద్దాం. దీని మిడిల్ పార్ట్ చూసుకునేది ఓవరాల్గా ఫ్లోరల్ ప్రింట్తోనే కంటిన్యూగా వస్తుంది. దీని పళ్ళు కూడా మనకు హాఫ్ మీటర్తో సిల్వర్ లైన్స్తో వస్తాడు. దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు 1630 రూపీస్ అండి. చూసారు కదండి మీకు లీలలో ఉన్న మోడల్స్ అన్నీ కూడా. మీకు వీటిలో నచ్చినట్టు మీకు మాకు ఆన్లైన్ సర్వీసింగ్ కూడా ఉంది. ఒకసారి ఏంటంటే స్టోర్కి విచ్ చేస్తే ఏంటంటే ఆల్రెడీ అనేది చూడొచ్చు. ఇది ఓన్లీ అశోక్ నగర్ బ్రాంచ్లోనే దొరుకుతాయండి.